నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా మిగిలింది. 3 రోజులుగా కనిపించకుండా పోయిన మచ్చు రాకేష్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాల్కొండ కిల్లా ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కొన్ని రోజుల క్రితం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడని తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు పోలీసులు. బాల్కొండ కిల్లా ప్రాంతంలో ఇక మృతదేహాన్ని గుర్తించామన్నారు. బాలుడి మృతదేహంపై గాయాలు ఉన్నాయన్నారు. బండి నరేందర్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఏసీపీ చెప్పారు. సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది చిట్టాపూర్ నుంచి. రాకేష్ అనే పిల్లడు కనిపిస్తున్నాడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. అది బా తిరిగి రాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు అనుమానం వచ్చి అదే పిటిషన్లో వెరిఫై చేస్తూ ఉంటే ఈరోజు బాడీ బాల్కొండ శివారులోని చెరువు దగ్గర ఒక పొదలలో బాడీ కనిపించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా మిగిలింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఏడుపులు విలాపాలు అయితే వ్యక్తం చేస్తున్నారు, అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అక్కడ తాజా పరిస్థితి వివరించండి రాజు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో బాలుడి అదృశ్య ఘటన, హత్యకు గురైన ఘటన ఒకసారి అందరి కలిసి వేసింది. 3 రోజుల క్రితం చిట్టాపూర్ లో అదృశ్యమైన బాలుడు రాకేష్ ఒకసారిగా మృతదేహంతో లభ్యమయ్యాడు. బాల్కొండ పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు, దీంతో విచారణ చేపట్టారు. బాల్కొండ కిల్లా ప్రాంతానికి సంబంధించిన అంటే బాల్కొండ కిల్లా ప్రాంతంలో ఏదైతే బాలుడికి మృతదేహం లభ్యం కావడంతో ఒకసారిగా అందరు కంగుతున్నారు. బాల్కొండ కిల్లా ప్రాంతంలోని మృతదేహం లభించిన తర్వాత అక్కడ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడం వాళ్ళు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఏసీపీ బస్వారెడ్డి, బాల్కొండ ఏసీపీ బస్వారెడ్డి తన విచారణ తెలిపిన వివరాలు అయితే ప్రాతం ఏదైతే చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే బాలుడు అదృశ్యమైనట్లు తమకు ఫిర్యాదు అందిందని, దాని తర్వాత వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన తర్వాత ఈ రోజు కిల్లా ప్రాంతంలో మృతదేహం గుర్తించారు. బాలుడి మృతదేహంపై గాయాలున్నాయని పోలీసులు అయితే నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కుటుంబ సభ్యులు కొంతమందిని ఆరోపిస్తున్నారు. బండి నరేంద్ర అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, తను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో విచారణ చేపడుతున్నారు. వీళ్ళకి అంటే పాత కక్షలు ఉన్నాయా లేక ఏమున్నా కానీ బాలుడి తీసుకెళ్లి హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద చేయాలనుకున్నాయి. బాలుడి మృతదేహంతో ఊరు గ్రామం అంతా కూడా విషాద చేయాలనుకున్నాయి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.